రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనే ఒక ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఇటీవల ముఖేష్ అంబానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, ఒక రాజ్యసభ స్థానం అడిగారు అని చెప్పి ప్రచారం జరగడం, ఈ నేపథ్యంలో ఆ ఒక్క సీటు గనక ఇస్తే, ఒక్క సీటు త్యాగం చేస్తే ఆంధ్రప్రదేశ్కి ఎంత లాభం చేకూరుతుంది అనే దాని మీద ఇప్పుడు రాజకీయంగా కొన్ని విశ్లేషణలు తెర మీదకి వస్తున్నాయి. వాస్తవానికి వచ్చేవి 4 సీట్లే కాబట్టి అవి ఎవరికి కేటాయించాలి అనే దాని మీద వైసీపీ ఒక పెద్ద కసరత్తే మొదలుపెట్టింది. అంటే పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఒక బీసీ అలాగే రెడ్డి అలాగే ఎస్సీ సామాజిక వర్గాలకు 4 సీట్లు కేటాయించాలనేది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అయితే బీసీ అయితే కనుక భేదం అస్థానరావుకి వస్తుందని మొదటి నుంచి జరుగుతుంది. అదే టైంలో మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోసు, వీళ్ళ ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నాయి బీసీలకు సంబంధించి. ఇక రెడ్లు అయితే అయోధ్య రామరెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఎస్సీ అయితే కనుక మాజీ ఎంపీ పండుల రవీంద్ర పేర్లు, ఇంకా ఒకళ్ళిద్దరు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో హఠాత్తుగా తెర మీదకి వచ్చిన పేరు నత్వాని. ఎప్పుడైతే ముఖేష్ అంబానీని వెంట పెట్టుకుని ప్రత్యేకంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారో, నత్వాని గత మొన్నటి వరకు బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన ఇప్పుడు ఆయనకి అక్కడి నుంచి అటువైపు నుంచి ఆ రాష్ట్రాల నుంచి పదవి వచ్చే అవకాశం లేదు కాబట్టి ముఖేష్ కోటాలో ఒక రాజ్యసభ సీటు కేటాయిస్తే గనక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరుతాయి అనే దాని మీద ఒక చర్చ జరుగుతోంది. నిజానికి పార్టీలో ఏ సామాజిక వర్గానికి చెందిన నేతకు రాజ్యసభ స్థానం కేటాయించినా పార్టీకి పెద్దగా ఎలాంటి లాభం ఉంటుంది లేదా అనేది పక్కన పెడితే పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డారు, వాళ్ళకి ఒక సముచిత స్థానం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక ఇదైతే వస్తుంది. ఓకే, ఆ విషయం పక్కన పెడితే గనక ఒకవేళ ముఖేష్ అంబానీ తరపున ఒక సీటు కనుక కేటాయిస్తే, అంటే రాజ్యసభ ఎంపీలైన నేతలు కూడా తమ సామాజిక వర్గానికి చెందిన ఓట్లను కూడా పార్టీకి వేయించలేరు అనేది కూడా ఈ సందర్భంగా చర్చకు వస్తుంది. అయితే ఏ సామాజిక వర్గం నుంచి ఒకవేళ ఓట్లు పార్టీకి పడినా అదంతా జగన్ చూసే రావాలి, అందులో ఎలాంటి డౌటు లేదు. అందుకే ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ నత్వాని గనక సీటు కేటాయిస్తే, అంటే ముఖేష్ అంబానీ గారు ఆయన రిఫర్ చేస్తున్నారు కాబట్టి అందుకు బదులుగా భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే రిలయన్స్ ఏర్పాటు చేయబోయే పరిశ్రమల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అంతేకాకుండా పరిశ్రమ ఏర్పాటైన చుట్టుపక్కల ప్రాంతం కూడా ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. దీనివల్ల పార్టీకి చాలా ఎక్కువగా ఉపయోగం ఉంటుంది. అదే టైంలో ఆంధ్రప్రదేశ్ కూడా చాలా త్వరితగతిన అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలిక ప్రయోజనాలను చూసుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీటు త్యాగం చేస్తే తప్పు లేదు అనేది కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్న మాట. మరి నత్వానికి సీటు కేటాయిస్తారా లేదా, లేదంటే ముందు అనుకున్నట్టు పార్టీలో ఉన్న నాయకులకే పెద్దపీట వేస్తారా, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది, చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.